అందరికీ నమస్కారం. ఈరోజు మనం పులిపిర్లు పోవాలంటే ఏం చేయాలో తెలుసుకోబోతున్నాం. కొంతమంది కొన్ని ప్రాంతాల్లో వీటిని సూర్యుడి కాయలు అనేదో అంటూ ఉంటారు. ఎక్కువ మందికి తెలిసిన పేరైతే పులిపిర్లే. వేళ్ల మీద ఇట్లాంటి చోట వస్తుంటాయి, ముఖాల మీద వస్తుంటాయి, కొద్ది పక్క మెడ దగ్గర కొంతమందికి వస్తూ ఉంటాయి. అది కాస్త రఫ్గా ఏదో కాయలాగా అట్లా ఉంటుందన్నమాట. కొంతమందికి నల్లటి వచ్చే రకాలు ఆ రకమైన పులిపిర్లు వేరు. ఇది రఫ్గా ఇట్లా అన్నప్పుడు ఏంటంటే బుడుపులు బుడుపులుగా అట్లా గరుకుగా ఉంటుందన్నమాట. ఈ పులిపిర్లు అనేవి అసలు వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తాయి అన్నమాట. హెచ్పివి వైరస్ అంటారు వాటిని, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వాటి పేరు అది. ఈ వైరస్లు దాడి చేసినప్పుడు మన శరీరము, ముఖ్యంగా అవి చర్మం మీద దాడి చేసినప్పుడు మన శరీరంలో రక్షణ వ్యవస్థ వాటిని చంపలేకపోయినప్పుడు ఆ వైరస్ అలాంటి చోట చేరి వాటి గ్రోత్ బాగా అక్కడ డెవలప్ అయ్యి, ఇది ప్రాణహాని కలిగించే వైరస్లు కాదు ఇవి, మన శరీరం చంపేస్తే పర్లేదు, రక్షణ వ్యవస్థ వీక్గా ఉన్న వాళ్ళకి చంపలేనప్పుడు ఆ వైరస్లు ఆ చర్మం మీద ఎక్కడైతే దాడి చేస్తున్నాయో ఆ భాగంలో అక్కడ డ్యామేజ్ అయిపోయి ఆ వైరస్ల గ్రోత్ పులిపిరిగా పైకి పొడుచుకొస్తుంది అన్నమాట, హార్డ్గా రఫ్గా ఉంటుంది అన్నమాట. మరి అలాంటి పులిపిర్లు చూడటానికి బాగోవు. కొంతమందికి ఆ పులిపిర్లు వచ్చిన భాగంలో కనుక ఆ వైరస్లు లోపలుండే నరం వరకు డ్యామేజ్ చేస్తున్నాయి అనుకోండి, అప్పుడు కొంచెమంది ఆ పులిపిర్లకి ఏదైనా తగిలినా నొప్పి వస్తుంది. కొంతమందికి పులిపిర్లు ఉంటాయి కానీ నొప్పి ఏమి ఉండదు, వాటి వల్ల అక్కడి నుంచి ఏదన్నా పెద్దగా ఏమి ఇబ్బంది అనేది ఏమి ఉండదు. నొప్పి ఉందంటే వాటి డ్యామేజ్ ఎక్కువ ఉండి లోపలకంటూ వెళ్ళింది వాటి డ్యామేజ్ అని నరం వరకు అని అర్థం అన్నమాట. మరి ఈ పులిపిర్లు వల్ల ఏ విధంగా ఏదో అంటువ్యాధి కాదు, పక్క వాళ్ళకి ఏదో ఒకరి నుంచి ఒకళ్ళకి వచ్చేది కాదు, ఇబ్బంది ఏం పెట్టవు వాటి వల్ల. కాకపోతే మనకు చూడటానికి బాగోదు. మరి అలాంటి పులిపిర్లు ఈ ప్రకృతి విధానంలో తగ్గుతాయంటే నాకు తగ్గాయి కాబట్టి మీ అందరికీ తగ్గుతాయని నేను చెప్పగలను, కానీ మీరు చేయటానికి అంత కష్టంగా ఉంటే ఆచరించటం అనుకుని చేయలేని వారికి తగ్గవు. నాకు వేళ్ల మీద ఒక రెండు మూడు వచ్చాయి. హోమియో మందులు వేసుకుంటే ఇవి ఎప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో సంగతి రాలిపోయాయి. ఒక రెండేళ్లలో మళ్ళీ వచ్చాయి. మళ్ళా హోమియో మందు వేసుకుంటే వారం 10 రోజుల్లో 15 రోజుల్లో రాలిపోయాయి. మూడోసారి వచ్చాయి. అట్లా 4 ఏళ్ళు 5 ఏళ్ళు నేను ఇక వాటి సంగతి వదిలేసా. నేను 3 నుంచి స్ట్రిక్ట్గా ఉప్పు లేకుండా, ఒక్కరోజు కూడా ముట్టుకోకుండా ఉండాలని స్ట్రిక్ట్గా ఉప్పు లేకుండా తింటున్నా ఆ వైరస్లు పులిపిర్లు పోల నాకు 3 ఏళ్ళు అట్లా ఉన్నాయి. 97లో 98లో నేను ఒక రా ఫుడ్ తినటం మొదలుపెట్టా, అసలు వండకుండా తింటే బాగుండని 100%. 3 నెలలు రా ఫుడ్, 4 నెలలు తినేసరికి పులిపిర్లు మొత్తం రాలిపోయాయి. మళ్ళీ అప్పటి నుంచి ఈరోజుకి పులిపిర్లు రాలా. అసలు అవి తగ్గవనే అనుకున్నా, ఎందుకంటే ఎవరికీ తగ్గినాయని నేను వినలా. రా ఫుడ్ తింటే తగ్గుతాయని స్వయంగా నాకు అనుభవం అయింది. వేళ్ల మీద ఉండే శుభ్రంగా పోయి అసలు మచ్చ కూడా అక్కడ ఏమి ఉండదు అన్నమాట, ఇప్పటికి అలా మార్పు వచ్చింది. కానీ ఇమ్యూనిటీ రా ఫుడ్ తిన్నప్పుడు బాగా పెరుగుతుంది సహజంగా. అంటే ఇలా మీరందరూ రా ఫుడ్ తినే పులిపిర్ల కోసం చేయలేరు, కానీ మనం 70% రా ఫుడ్ తింటే ఆరోగ్యానికి మంచిదని నేను చెప్తుంటాను. అలా తినటం వల్ల ఇమ్యూనిటీ పెరిగినా కానీ పులిపిర్లు పోవట్ల అంత పర్సంటేజ్కి, వాటి యొక్క దాడి అక్కడ డ్యామేజ్ జరిగిన దాన్ని బాడీ రిమూవ్ చేయలేకపోతున్నది. 100% వండకుండా న్యాచురల్ ఫుడ్ స్ట్రిక్ట్గా ఫాలో అయినప్పుడు, ఒక్కరోజు కూడా డివైడ్ చేయనప్పుడు అట్లా తగ్గుతాయని ప్రాక్టికల్గా అనుభవం ఉంది. కానీ మీలో కొంతమంది ఆ పులిపిర్లని అగరబొత్తి పెట్టి కాల్చటం కానీ ఏదో గుర్రపు వెంట్రుక పెట్టి చుట్టిట్ట కట్ చేసేస్తే తెగిపోతుంది అని అట్టాడి పనులు చేస్తుంటారు. మళ్ళా వస్తుంది అక్కడ మీరు కట్ చేసిన ఏదైనా కాల్చిన అట్టాడి పని చేయకండి, ఎందుకంటే అది లోపలకంటూ వైరస్లు ఉంటాయి కాబట్టి మళ్ళీ అది గ్రోత్ వచ్చేస్తుంది అన్నమాట. దీనికి నేను చెప్పే ఆహార నియమాలు రా ఫుడ్ లాంటివి మీరెవరో చేయలేనప్పుడు ఇంత కష్టపడమంటలేదు. ఎందుకంటే 100% రా ఫుడ్ తినటం అంటే చాలా నిగ్రహం ఉండాలి, చాలా అంటే కంట్రోల్ ఫుడ్ మీద ఉండకపోతే చాలా కష్టం అన్నమాట. ఎందుకంటే మనసు లాగేస్తుంది,
అది కూడా ఇంట్లో వాళ్ళు సహకరించాలి, మనం చేసే పనులకి తినడానికి సమయం కుదరాలి, ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. దీనికోసం రా ఫుడ్కి వెళ్ళమని నేను చెప్పాను. ఇంకా చాలా జబ్బులు తగ్గడానికి అది వాడితే మంచిది. ఈ పులిపిర్లు ఉన్నవారు ఏం చేయొచ్చు అంటే, హోమియోపతి మందుల్లో బాగా తగ్గుతాయని నేను చాలామందికి అడ్వైజ్ చేయగా వెళ్ళి వాడుతుంటే, సరైన మందు కనుక కరెక్ట్గా పడితే అంత చాలా తక్కువ డబ్బుల్లో అయిపోతాయి మీకు. పెద్ద కాస్ట్ కూడా ఉండవు హోమియో మందులు. వెళ్ళి వాళ్ళు మంచి డోస్ ఇచ్చారనుకోండి, అసలు వారం 10 రోజులు 20 రోజులన్నీ రాలిపోతున్నాయి. అందుకని అలాంటి సింపుల్గా తగ్గించుకుంటా, ఇక్కడి నుంచి మీరు ఇమ్యూనిటీ పవర్ పెంచుకుంటుంటే రాకుండా ఉంటాయి అన్నమాట. అలాంటి వాటికి హోమియో ట్రై చేయండి. అది ఏ రకమైన పొలిపిర్లు ఉన్నా వాళ్ళ అడ్వైస్ మీద మందులు వాడుకోండి. ఏ మందులు అనేది నేను చెప్పడానికి ఉండదండి, అది ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి. అంచేత మీ లక్షణాలన్నీ అట్లా తీసుకుని మీ కేస్ హిస్టరీ ద్వారా వాళ్ళు మందు సెలెక్ట్ చేస్తారు. అందుకని అందరికి ఒక మందు అని ఇవ్వడానికి అట్లా ఉండవు, అవి వాళ్ళు నిర్ణయించి డాక్టర్స్ ఇస్తారు కాబట్టి వాళ్ళని సంప్రదిస్తే మంచిది. అంటే ఇంకా ఇతర ఆహార నియమాల ద్వారా పోవట్లేదు, రా ఫుడ్ లేదా హోమియో మందు, రెండే పద్ధతులు. అంటే ఇలాంటి విషయాల్లో కూడా చాలామందికి వచ్చి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళు అడిగిన సలహాల మేరకు ఇలాంటి విషయాలు మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఇలా మీరు వాటిని పోగొట్టుకునే ప్రయత్నం హోమియోపతి ద్వారా చేస్తారని ఆశిస్తూ నమస్కారం.